మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేది ఒక పుణ్య కార్యక్రమంగా తీసుకొని పెద్దలందర్నీ సంప్రదించి అన్నయ్య చిరంజీవి గారు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ మా వారు ముందడిగేసి మంచి కార్యక్రమాలు చేద్దాం ఒక ఆఫీస్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయాలని నాకు కూడా చెప్పడం జరిగింది కర్ణాటక ఆఫీస్ ఓపెన్ అప్పుడు యూనిటీ అని ప్రారంభించాం గతంలో నేను జాయింట్ సెక్రటరీగా పని చేసినప్పటి నుంచి కూడా వెల్ఫేర్ కమిటీని ప్రధానంగా పికప్ చేసి దాని ద్వారా సర్వేలు కండక్ట్ చేసి ఎవరు అర్హులు ఎవరు కాదు అని చెప్పి జాబ్ కమిటీ ద్వారా బ్రోషర్ రిలీజ్ చేసి స్వర్గీయ దాసనారాయణరావు గారి చేతి మీదుగా 40 మంది ఈ మధ్యన బిజీ అయ్యారు ఇటువంటి కార్యక్రమాలు వెల్ఫేర్ కమిటీ కూడా చేస్తూ వెళ్ళింది ఈ కొత్త టర్మ్ లో శివాజీ రాజా నువ్వు ప్రెసిడెంట్ గా ఉండొచ్చు అంటే కూడా నేను ప్రత్యేకంగా నీకు మనసులో ఉంది నువ్వు జనరల్ సెక్రటరీ పని చేసావు నువ్వు ఉండు నేను ఏదో ఒక మెంబర్షిప్ లో ఉంటాను అని కూడా నేను చెప్పడం జరిగింది మనస్ఫూర్తిగా శివాజీ రాజాని ప్రెసిడెంట్ గా ఉండాలని కూడా నేనే కోరుకుంటాను ఆ తర్వాత జనరల్ సెక్రటరీ ను ఉండమంటే కూడా కొంత బిజీగా ఉన్నాను కానీ ఎంత వర్క్ అయినా చేస్తాను ఒక ఒక కేంద్ర పార్టీ కూడా జనరల్ సెక్రటరీగా పని చేశాను అన్ని సమర్థతలు ఉన్నాయి నిజాయితీ ఉంది పనితీరు ఉంది పేరు తెచ్చుకున్నాను చేసి పెడతానని చెప్పడం జరిగింది అయితే సిల్వర్ జూబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ఈ మొదటి కార్యక్రమం యుఎస్ఏ కార్యక్రమం రావడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారిని సంప్రదించినప్పుడు తప్పకుండా నేను వస్తాను ఫస్ట్ ప్రోగ్రామ్ నేనే చేస్తానని వారు చెప్పడం జరిగింది వారికి ముందుగా ధన్యవాదాలు ఎప్పుడూ మాకు అండగా ఉంటూ అయితే మొదటి ప్రోగ్రాము ప్రారంభం నుంచి కూడా ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నన్ను యాజ్ పర్ బైలా ఐ ఆమ్ ది సిఈఓ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మా హీఈస్ అ కాన్స్టిట్యూషనల్ హెడ్ లైక్ ఎ గవర్నర్ ఇది నాకు తెలుసు నేను దాన్ని బట్టి పనిచేయడానికి వచ్చినప్పుడు ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ముందుకు పోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికి కూడాను సిల్వర్ జూబ్లీ ఇయర్లో అతనికి అనుభవం కూడా ఉంది చేయనివ్వండి అని కూడా అందరికీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు కొంతమంది చెప్పడం జరిగింది చిరంజీవి గారి ప్రోగ్రాము వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్పడం జరిగింది అప్పుడు కూడా ఒక కొటేషన్ తీసుకోవాలి కనీసం ముగ్గురు దగ్గర నుంచి కొటేషన్ తీసుకొని బెస్ట్ కొటేషన్కి మనం స్పందన తెలపాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత నన్ను ఎటువంటి సంప్రదింపు జరగలేదు శివాజీ రాజా శ్రీకాంత్కి మిత్రులైనటువంటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి విజయ్ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఎగ్జిక్యూటివ్లో వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు వస్తే 2 కోట్లు ప్రోగ్రామ్కి ఇస్తానన్నారు 25 లక్షలు కొంత బ్యాంక్లో పడింది మీరు అందరూ ఆమోదం తెలిపితే చేద్దామన్నప్పుడు అందరూ ఆమోదం తెలిపాం ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత ఒక ప్రోగ్రామే కాబట్టి 1 కోటి రూపాయలు అని చెప్పడం జరిగింది సరే మొదటి కార్యక్రమం పెద్దలు వస్తున్నారు అని సంతకం పెట్టడం జరిగింది నేనేం మాట్లాడలేదు శివాజీ రాజా మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకం సిల్వర్ జూబ్లీలో అనుభవం ఉంది కొంత మానసికంగా నేను జనరల్ సెక్రటరీ అయినటువంటి నేను పవర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న పవర్స్ నాకున్నాయి కానీ సిల్వర్ జూబ్లీ నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను 7వ ఏట నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను ఎప్పుడు ఎవరి దగ్గర కాంట్రవర్సీకి వెళ్ళలేదు ధర్మం కోసం ఎప్పుడు పోరాడతాను నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది 200 సినిమాలు ఆర్టిస్ట్ 100 సినిమాలు హీరోని అయినా ఆర్గనైజేషన్ ప్రధానంగా నేను నేర్చుకున్నాను కాబట్టి కొంత సడలింపు ఇవ్వడం జరిగింది అయితే తన ఉన్న వాస్తవాలు నేను చెప్తాను నేను ఎవరి మీద కంప్లైంట్లు చేయట్లేదు తప్పు చెప్పట్లేదు ఆ తర్వాత
బెనర్జీని అపాయింట్ చేయడం జరిగింది బెనర్జీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదు కోటి రూపాయలకు సంతకం పెట్టడం వరకే జరిగింది అదే వేగంతో కొంత రోజుల్లో మహేష్ బాబుది కూడా కోటి రూపాయలకు నేనే మహేష్ బాబుని మాట్లాడాను మహేష్ బాబుది మాట్లాడి దానికి కోటి రూపాయలు అన్నప్పుడు కొంచెం అనుమానం కన్ఫ్యూజన్ కలిగింది కానీ సరే మీ ఇష్టం నేను మేమందరం కూడా ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఏం మాట్లాడినా సిల్వర్ జూబ్లీకి మేము అడ్డం వచ్చినట్టు ఉంటుందని మేము ఆమోదించడం జరిగింది ఇది వాస్తవం అయితే ఒక సిస్టం ఉంది ప్రధానంగా సెలెక్టింగ్ ఫ్రమ్ ఎ గ్రూప్ ఆఫ్ 3 ట్రాన్స్పరెన్సీ విత్ ది ఎగ్జిక్యూటివ్ ఎవరు వెళ్తున్నారు ఏమి కార్యక్రమాలు అనేది స్పష్టంగా ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఎలక్టెడ్ బాడీ ఉందో దాన్ని తెలియాలి బాబా సాక్షిగా చెప్తున్నాను ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి కార్యక్రమాలు ఒక చిరంజీవి అనే కార్యక్రమం మీట్ అండ్ గ్రీట్ అండ్ మా కార్యక్రమం తప్ప అక్కడ ఏం జరుగుతుందో ఎవరు వెళ్తున్నారని మేము డార్క్లో ఉన్నాం ఎవరు మాకేం చెప్పలేదు ఇన్ఛార్జ్ కానీ ఇంకోరు కానీ ఎవరు చెప్పలేదు సరే ఇంతటికి వచ్చినప్పుడు ఈ సమస్య తెస్తే అనవసరంగా దీన్ని రాజకీయం అవుతుందని ఊరుకున్నాం శివాజీ రాజా ఫ్లైట్లో ఉన్నప్పుడు నేను ఎందుకంటే వాళ్ళు మీటింగ్ చెప్పి వాళ్ళు కొన్ని చెప్పారు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది అందరం ఒకటే కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు మనం మాట్లాడాలి ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు ప్రజలకు సంబంధించినటువంటి ఇమేజ్ ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ జనరల్ సెక్రటరీకి రావడం మానేసింది మీరు ఒక క్లియర్ మీకు నేను మాట్లాడే ముందు ఒకటి చూపిస్తాను ఎందుకంటే నేను మాట్లాడడం ఎలక్షన్ పెట్టడం కోసం ఇతను వచ్చాడు ఇవన్నీ నేను తర్వాత చెప్తా ఎలక్షన్ ఉంటుందా లేదా అని నేను మళ్ళీ చెప్తా ఫినిషింగ్లో ఇది మీకు చూపిస్తా ఇది నా కాల్ లాగ్ నా ఫోన్ కాల్ లాగ్ థర్స్డే 26th అక్టోబర్ హై డార్లింగ్ ట్రయింగ్ ఫర్ యూ సిన్స్ ఎస్టర్డే స్విచ్డ్ ఆఫ్ ఇది 29th నవంబర్ మళ్ళీ ట్రయింగ్ ఫర్ యూ నాట్ కనెక్టింగ్ ఎప్పుడు 2017 నుంచి నేను తీస్తున్నాను మీకు హాయ్ జస్ట్ సా ద కాల్ ట్రైడ్ యువర్ నంబర్ స్విచ్డ్ ఆఫ్ ఐ వాజ్ ఇన్ క్లైమాక్స్ సీన్ మళ్ళీ ఫిబ్రవరి 8, 2018 హాయ్ ట్రైడ్ ఫర్ యూ కాల్ బ్యాక్ వన్ ఫ్రీ దీనికి ఆన్సర్ 9th వచ్చింది ఫైనల్గా 3 నెలలు 2 నెలలు 1 నెల తర్వాత సారీ కాంట్ టాక్ రైట్ నౌ దెన్ కాల్ బ్యాక్ వెన్ ఫ్రీ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ యూ ఫిబ్రవరి 9 మళ్ళీ పెట్టాను నువ్వు మళ్ళీ ఫోన్ తీయపోతే నాకు ఫోన్ చేయి ట్రయింగ్ ఫర్ యూ సిన్స్ ఎస్టర్డే నౌ నెక్స్ట్ ఏప్రిల్ 14, 2018 ఐ హ్యావ్ బీన్ కాలింగ్ యూ సిన్స్ డే బిఫోర్ టు పాస్ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఏప్రిల్ 20th ఒక వారం తర్వాత యు ఆర్ కట్టింగ్ కాల్ ఇది శివాజీకి నేను పెట్టిన మెసేజెస్ విల్ మీట్ అట్ ఆఫీస్ టుమారో అట్ 8:30 AM ఈజ్ ఇట్ ఓకే ఐ విల్ అరేంజ్ బ్రేక్ఫాస్ట్ అని కూడా పెట్టాను నెక్స్ట్ ఏప్రిల్ 23, 2018 యూ హ్యావ్ బ్లాక్ మై ఫోన్ ఫర్ లాస్ట్ 1 వీక్ ప్రాబబ్లీ బై యాక్సిడెంట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ త్రూ ఫర్ పాసింగ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గెట్ ద బ్లాక్ రిమూవ్డ్ మళ్ళీ ఏప్రిల్ 23 నుంచి మే 16th గుడ్ మార్నింగ్ శివాజీ యూ హ్యావ్ బ్లాక్డ్ మై నంబర్ సిన్స్ 1 మంత్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ అఫీషియల్ మ్యాటర్స్ యూ టోల్డ్ మీ యువర్ ఫోన్ హ్యాస్ అ ప్రాబ్లమ్ 20 డేస్ బ్యాక్ బట్ నంబర్స్ ఆర్ నాట్ గెటింగ్ త్రూ ప్లీజ్ కరెక్ట్ ఇట్ అండ్ గెట్ బ్యాక్ తర్వాత మళ్ళీ మే 18th ఆడిటర్ గారు మేమందరం మీటింగ్లో కూర్చున్నప్పుడు నువ్వు బ్లాక్ చేసావని అందరి ముందు చెబితే ఆడిటర్ గారు ఫోన్ తీసుకొని ఫోన్ బ్లాక్ ఓపెన్ చేసి హాయ్ బ్రదర్ అని పెట్టారు ఒక జనరల్ సెక్రటరీ ఫంక్షనింగ్ ఆఫ్ సీఈఓ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ అ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి ఒక ప్రెసిడెంట్ ఈ విధంగా కమ్యూనికేషన్ కట్ చేసి ఫారిన్ ప్రోగ్రామ్ జరిగే సమయంలో దూరంగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు నిర్ణయించుకొని వెళ్ళినప్పుడు న్యాయంగా అయితే నేను స్పందించాలి కానీ మాను దృష్టిలో పెట్టుకుని అమ్మని దృష్టిలో పెట్టుకొని మా కుటుంబం ప్రతి నెల 15,000 రూపాయలు ఇస్తుంది 5 లక్షల రూపాయలు మా అమ్మ డొనేట్ చేసింది ఆమె ప్రతి బర్త్డేకి 70,000 75,000 ఇస్తుంది
నేను పనిచేస్తాను, గొడ్డి చాకరీ చేస్తాను. ఎందుకో నేనంటే ఇష్టం లేదు, ఏదో ట్రాన్స్పరెన్సీ లేదన్న అనుమానం నాకు కలగడం జరిగింది. కానీ ఆ సమయంలో నేను మాట్లాడితే బాగుండదని ఫ్లైట్లో ఉండగా నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి, శివాజీ ఎక్కడున్నావంటే ఫ్లైట్లో ఉన్నాను. ఎవరెవరు ఉన్నారు నీతో? ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? కట్. మళ్ళీ ఆఫీస్లో ఉంది, తీసుకో లిస్ట్. ఓన్లీ మీకు ఇచ్చినటువంటి ఆ 14 మంది ఇంత ఈ లిస్ట్ వచ్చింది. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కార్యక్రమంతో పాటు అందరూ బిజినెస్ క్లాస్లో వెళ్ళారు. చాలా మటుకు అది శ్రీకాంత్ పొద్దున చెప్పడం జరిగింది. ఇది ఆర్గనైజేషన్ డబ్బు కాదా? దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు బిజినెస్ క్లాస్లో పోవాలి? ఎవరు ఎకానమీ క్లాస్లో పోవాలి? ఎగ్జిక్యూటివ్ నిర్ణయించాలి. ఒక్కొక్క టికెట్ 3 లక్షల రూపాయలు. ఎవరు డబ్బు ఇది? ఈవెంట్ మేనేజర్ పెట్టారా? మీరు సొంతంగా పెట్టుకున్నారా? బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేయడం జరిగింది. చాలా మటు పొద్దున వాళ్ళు చెప్పింది, మర్చిపోయి చెప్పారు వాళ్ళు. నేను మాట్లాడలేదు. వచ్చిన తర్వాత మొన్న తెలిసింది క్రికెట్ మ్యాచ్ ఒకటి జరిగిందని. ఆ ఈవెంట్కి ఏమొచ్చిందో మాకు తెలియదు. ప్రెస్ వాళ్ళు కొంతమంది నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు, సార్ అక్కడ ఏదో జరిగింది, 1 కోటి రూపాయల అగ్రిమెంట్ మీద మాత్రమే ఉంది, వెనక ఏదో జరిగింది, ఇది మీకు తెలుసా తెలీదా అంటే నాకు తెలియదు అని చెప్పాను. నిజంగా నాకు తెలియదు. చాలామంది 80 లక్షలు వచ్చిందని ఒక బ్యాంక్ అకౌంట్లోకి, అదేవిధంగా 45 లక్షలు ఆర్టిస్టుల రెమ్యునరేషన్లో తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. క్రికెట్ మ్యాచ్ జరిగిందని మాకు తెలియనే తెలియదు. ఒక ఆర్గనైజేషన్లో జనరల్ సెక్రటరీకి ఇవన్నీ తెలియకుండా నువ్వు కమ్యూనికేషన్ కట్ చేస్తే. అదేవిధంగా నేను షాక్ అయింది ఏంటంటే, నరేష్ గారు కనపడటం లేదు, నరేష్ మాకు దొరకడం లేదు, నరేష్ అసలు టచ్లో లేడు. అంటే ఒక పక్కన ట్రాన్స్పరెన్సీ లేకుండా మీరు జరుపుకుంటూ సమాధానాన్ని నాకు చెప్తూ ప్రెస్ నన్ను అడుగుతున్నప్పుడు నేనేంటి దానికి సమాధానం చెప్పాలి? నేనేం తప్పు మాట్లాడలేదు. ఉన్నాయి జరుగుతున్నా కాదా? ఎస్సా. మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. నేనేం అబద్ధం చెప్పట్లేదు. మనసు చాలా కష్టపడింది. ఎందుకంటే ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను నేను. 100 సినిమాలు చేశాను హీరోగా, 100 సినిమాలు ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నాను. వాళ్ళు కనపడకపోతే యూ టేక్ ద ఎగ్జిక్యూటివ్. 100% అటెండెన్స్ నాది ఉంది. లాస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ నేను లేదు తప్ప 100% ఎగ్జిక్యూటివ్ ఉంది. ఎగ్జిక్యూటివ్లో నేను లేకపోతే నువ్వు చెప్పాలి. విజిటర్స్ బుక్ నేను పెట్టాను, చెక్ చేయండి. నెలకి 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, బిజీగా ఉంటే, ఖాళీగా ఉంటే 10 రోజులు ఉండొచ్చు. నేను ఎక్కడ అమెరికాలో పారిపోలేదు. ఆ తర్వాత మహేష్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నువ్వు ఇన్ఛార్జ్ అని చెప్పడం జరిగింది. సరే, దీన్నన్నా జాగ్రత్తగా చేద్దాం, ఎందుకో ఇస్తున్నారని నేను నమ్రతతో మీటింగ్ పెట్టడం జరిగింది. శివాజీని కలపడం జరిగింది. అంతవరకు బాగుంది. మళ్ళీ వచ్చి దిల్రాజు గారు డేట్స్ అన్నీ మాట్లాడి నమ్రతతో ఫైనల్ మీటింగ్ వెళ్తున్నప్పుడు మధ్యన శివాజీ ఆ రోజు లేదు. ఆ రోజు ఈ ఫస్ట్ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి ఫస్ట్ పేపరు నాకు అప్పుడు చూపించిన దగ్గర అమ్మతోడు అప్పటివరకు నేను చూడలేదు. ఈ పేపర్ నేను చూడలేదు. ఇదేంటి అని అడిగాను. ఇది ఇలా వచ్చింది, శివాజీ కనపడటం లేదు, ఫోన్లు చేస్తున్నాం, అక్కడే విజయ్ అందరు కూర్చున్నారు, తీయడం లేదు, ఆన్సర్ చేయడం లేదు, అందరు ఫోన్ నుంచి ట్రై చేశాం. బహుశా మొహం చూపించుకోవడానికి ఇబ్బందిగా ఉందేమో, సరే మనం బాధ్యత తీసుకోవాలని చెప్పి బెనర్జీని తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను నమ్రత గారితో మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా బెనర్జీ నమ్రత గారు చెప్పింది, నరేష్ గారు ముందుంటే మేము హ్యాపీగా చేయగలుగుతామని చెప్పిన తర్వాత బెనర్జీ నంబర్ తీసుకుంటున్నాడు, అవసరం లేదు, నన్ను చూసినప్పుడు ఇవ్వండి అన్నా. మరుసటి రోజు ఆమె ఫోన్ చేసింది. మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఇలా నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తున్నారు, వాళ్ళని చూస్తారంటున్నారు, మీకు ఏమన్నా ఇబ్బందా అని ఇట్లా మాట్లాడతారు, ఏం చేయాలంటే నాకు అప్పుడే అర్థమైపోయింది. దీంట్లో ఏదో లోపాయిగా ఒక డిస్కషన్ జరుగుతుంది కాబట్టి నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఇది 2వ ప్రోగ్రామ్ అని అర్థమైంది. ఈ స్థాయిలో నేనుండి ఇవాళ నిజాయితీగా నేనుండి
ఒక మనిషిగా చీము నత్రుండి రెండో ప్రోగ్రామ్ కి ఇలా చేస్తున్నప్పుడు దీంట్లో నేను ఇన్వాల్వ్ అవడం కరెక్ట్ కాదని నమ్రత గారు చెప్పేశారు మీరు చేసుకోండమ్మా అని ఆ రోజు ఇది చూపిద్దాం అంటే కూడా చూపిస్తే ప్రోగ్రామ్ జరగదు ముందు నేను మాట్లాడతాను తర్వాత నేను మాట్లాడతాను నమ్రత గారితో చెప్తాను చెప్పండి నేను మొదటి రోజు ఫోన్ చేస్తే మీరు ఎందుకు చెప్పలేదండి నాకు ఇది అని ఇది మీరు నిర్ణయం మీరు శివాజీ మాట్లాడుకోండి మీరు చేసుకోండమ్మా మీరు చేసుకోండి నేను దీంట్లో ఇన్వాల్వ్ అవను ఫారిన్ టూర్స్లో ఫస్ట్లో కూడా నేను అవాయిడ్ చేయడం కారణం అందుకని బిజీగానే ఉన్నాను కాదంట్లా నేను మహేష్ టూర్ కూడా రానని చెప్పేశాను మీరు ఉండాలండి అన్న నేను రానని చెప్పేశాను ఎందుకంటే నెక్స్ట్ డే శివాజీ నాకు ఫోన్ చేసి బెనర్జీ నువ్వు ఎవరు ఆర్టిస్టులది చూస్తావంటే నేను ఆర్టిస్టులు చూడడం కోసం రాలేదు ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ నాట్ యువర్ మేనేజర్ ఐఎమ్ అ జనరల్ సెక్రటరీ ఇస్తే ప్రోగ్రామ్ ఫుల్గా ఇన్ఛార్జ్ ఇవ్వడం లేదు మీరు చేసుకోండి నమ్మకం లేకపోతే బెనర్జీ ఫాలోఅప్ చేయడు ఒకటే వ్యక్తి బెనర్జీ ఫాలోఅప్ చేసుకుంటూ వస్తున్నాడు అన్ని కార్యక్రమాలు చూస్తే ఒక టీం మాత్రం ఇది ఫాలోఅప్ చేస్తుంది సరే నేనే వాళ్ళు తప్పు జరిగిందని కాదని నేను అంటలా ఆరోపణలు వస్తున్నాయి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది ఆ తర్వాత నాకు ఈ పేపర్లు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ రికార్డ్స్ కొన్ని నేను హ్యాండ్ఓవర్ చేసుకుని ఆఫీస్ రికార్డ్స్ అన్ని హ్యాండ్ఓవర్ చేసుకుని కొన్ని ఆఫీస్ హ్యాండ్ఓవర్ నోటీస్ బోర్డులో ఉంటుంది చూడండి సిఇఓ సిఇఓస్ ఆర్డర్ ఇవాటి నుంచి ఆఫీస్ నేను తీసుకుంటున్నాను హ్యాండ్ఓవర్ చేసుకుంటున్నాను అని నేను చెప్పేసి ఇవన్నీ తీసుకున్నప్పుడు శివాజీ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్గా ఉండి నడిపాడు నువ్వు చూడాలన్నాడు ఎవరో ఒక్కళ్ళే చూడాలి ఇవాటి నుంచి నేను చూస్తున్నానని చెప్పాను ఆఫీస్లో మా రికార్డింగ్లో మినిట్స్ బుక్లో అది ఎక్కడ మినిట్స్ బుక్ ఇది జస్ట్ మొన్న మీరు వచ్చింది ఆ రోజు న్యూస్ వచ్చిన రోజున వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాం అందుకనే మేమేం లేదు మేము చెప్తాను అన్నీ అందుకే నేను అన్ని ఓపెన్గా మాట్లాడదు ఏది నేను దాచట్లేదు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి ఎందుకంటే ఇవి క్లియర్గా మాట్లాడాలి ఎందుకంటే నేను ప్రూఫ్స్తో మాట్లాడుతున్నా కైండ్లీ గివ్ మీ 10 మినిట్స్ టైం ఐ విల్ కంప్లీట్ ఎవరి సో వస్తున్నా నేను చూసినప్పుడు 6 మంత్స్ బ్యాక్ రాసినటువంటి మినిట్స్ బుక్ కూడా ఇంకా ఫేర్ కాపీ చేయలేదు పెన్సిల్తో రాసినటువంటిది పెన్తో రాసినటువంటిది ఫేర్ కాపీ చేయలేదు భయపడ్డాను నేను తర్వాత మాకు ఆడియో రికార్డింగ్ ఉంది వీడియో రికార్డింగ్ ఉంది ఆఫీస్ వాళ్ళని అడిగితే ఎక్కడ 1 ఇయర్ పెన్ డ్రైవ్స్ అంటే అవి లేవన్నారు ఎక్కడ పోయిందని అడిగాను అవి చెడిపోయిందన్నారు పెన్ డ్రైవ్ చెడిపోవడం ఏంటని అడిగాను ఛాంబర్లోకి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి కరెక్ట్ విషయం చెప్పండి అంటే ఛాంబర్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది సార్ ఇది ఎక్విప్మెంట్ మాది రికార్డింగ్ మీరు చేసుకోవాలి పెన్ డ్రైవ్ మీరు పెట్టుకోవాలి పెన్ డ్రైవ్ రికార్డింగ్ మీరు చేసుకోవాలి ఒక్కసారి మాత్రమే చెడిపోయింది ఎక్విప్మెంట్ ఇస్ వర్కింగ్ నేను చూశాను ప్రతి మీటింగ్లో శివాజీ రాజా క్లియర్గా మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది అన్నాడు అన్నాడు అన్నవాడు 1 ఇయర్ రికార్డు ఎరేజ్ అయిపోయింది ఎందుకు ఎరేజ్ అయింది వాటి సమాధానం చెప్పాలి అధ్యక్షుడు నువ్వే ప్రెసిడెంట్ నువ్వే జనరల్ సెక్రటరీ నడిపావు నువ్వు సమాధానం చెప్పాలి ఎందుకు ఎరేజ్ అయింది ఎక్కడ రికార్డ్ ఇట్స్ ఎ క్రిమినల్ కేస్ ఇఫ్ ఇట్ గోస్ ఇన్ టు ద పబ్లిక్ బట్ ఐఎమ్ టాకింగ్ బికాస్ ఇది నేను సెక్రటరీగా బాధ్యత నేనేమి ఎవరి మీద కంప్లైంట్ చేయట్లేదు ఉన్న వాస్తవాలు మీకు చెప్తున్నా వెంటనే ఈ రెండు చూసిన తర్వాత భయం వేసి శివాజీ రాజాకి ఫోన్ చేసి ఎగ్జిక్యూటివ్ కండక్ట్ చేస్తున్నాను ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ నువ్వు రావాలా అని చెప్తే ముందు నేను రానన్నాడు తర్వాత నేను వస్తానన్నాడు మేమందరం ఎగ్జిక్యూటివ్ పెట్టుకోవడం జరిగింది దానికి మీ పాయింట్కి వస్తున్నాం ఎగ్జిక్యూటివ్ పెట్టిన తర్వాత ముందు మెంబర్స్ అందరు కూడా గట్టిగా ప్రశ్నించారు మమ్మల్ని 1 నిమిషం మాట్లాడిన వారు అన్ని నిర్ణయాలు మీరు ఒక్కళ్ళే తీసుకుంటారు ఎగ్జిక్యూటివ్లో అందరూ తిరగబడ్డారు హేమతో సహా హేమ అవునా కదా నో 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 ఇప్పుడు పొద్దున నో నో రైట్ 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 నో యూ డోంట్ లీవ్ ఇట్ ప్లీజ్ యూ లీవ్ ఇట్ డోంట్ డిస్టర్బ్ మీ సో నౌ ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే మాట్లాడడం కదా రికార్డింగ్ కూడా బయటపెట్టండి కావాలంటే ఆ రోజు
ఆ రోజు ఎగ్జిక్యూటివ్ లో అందరూ తిరగబడి మాట్లాడినప్పుడు వెరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో కొంతమంది మాట్లాడడం జరిగింది. నేను పేర్లు తీయడం లేదు. వెరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు చెప్పడానికి కూడా ప్రెస్ ని కూడా దూషించడం జరిగింది. వాడెవడో రాస్తే వాడెవడో రికార్డ్ చేస్తే నేను ఎందుకు సమాధానం చెప్పాలి? మేము అన్నాం ఏదొచ్చినా ఓ బోఫర్స్ కేసు అనేదన్నా ప్రెస్ ద్వారానే బయటకు వస్తుంది, గౌరవించాలి ప్రెస్ ఫ్రీడమ్ని, మీరు చెప్పండి అని ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సమాధానం ఏవో చెప్తే దిట్ ఈస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ. తర్వాత నేను ఒక రెజల్యూషన్ పెట్టడం జరిగింది, టు కాన్స్టిట్యూట్ ఎ కమిటీ టు ఎన్క్వైర్ ఇన్ టు ది ఇర్రెగ్యులారిటీస్ డ్యూరింగ్ ద రెస్ట్ రీజన్ టూర్ ఆఫ్ మా డెలిగేషన్ టు యుఎస్ఏ. టూ, జనరల్ సెక్రటరీ ఈస్ హియర్ బై ఆథరైజ్ టు ఎన్ష్యూర్ ద ఆఫీస్ ఆఫ్ మా ఫంక్షన్స్ యాజ్ పర్ బైలాస్. త్రీ, జనరల్ సెక్రటరీ ఈస్ హియర్ బై రిక్వెస్టెడ్ టు ఓవర్ హాల్ ది ఆఫీస్ మెషినరీ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఇన్ వేక్ ఆఫ్ కంప్లైంట్స్ ఫ్రమ్ మెంబర్స్. ఇది నేను పెట్టిన రెజల్యూషన్ జనరల్ సెక్రటరీ. దీనికి యునానిమస్గా 16లో 10 మంది సంతకం పెట్టడానికి రెడీ అయిపోయారు. అంటే ఆ రోజు సంతకం పెట్టుంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నేను పెట్టేవాడిని. కొంతమంది నా మీద లేచి నువ్వు సైన్ చేసావు కాబట్టి నువ్వు తిన్నావు అంటే అందుకనే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టండి అని నేను అడుగుతున్నాను అని చెప్పాను. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టండి, నేను ఇంత డబ్బు ఉంది, నేను గొప్పవాడిని, నేను తిన్నాను, నేను చెప్పట్లా, నేను అట్లాంటిది నా జన్మలో ఒట్టేస్తాను, గుండు కొరుక్కుంటాను, ఇవన్నీ చిన్నపిల్లలు ఆడలేదండి. నేను ఐఎమ్ టాకింగ్ ప్రూఫ్. మొత్తం ఎగ్జిక్యూటివ్ సంతకం చేతులు ఎత్తి సంతకం పెట్టడం పరిస్థితి ఒక భయంకరంగా ఒక వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. అందరూ ఉన్నారు ఇక్కడ రోజు, డిగ్నిఫైడ్గా మాట్లాడుతుంటే కూడా పెట్టడం జరిగింది. దీని మీద చాలా సీరియస్, పెద్దవాళ్ళు అందరూ సీరియస్ అవుతారు. మీది అది అని చెప్తే 11 o'clock ఇన్ ద నైట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, స్ట్రాంగ్ కమిటీ పెట్టాలని నేను చెప్పడం జరిగింది. అందరూ గట్టుకున్నప్పుడు కూడా చాలామంది ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్లో ఈ పైది కొట్టేసి నేను సంతకం పెడితే మిగతా రెండింటికి మేము సంతకం పెడతామని అందరూ పెట్టడం జరిగింది. సంతకం పెట్టడం జరిగింది. ఇది ఎగ్జిక్యూటివ్ జరిగింది. అయిన తర్వాత ఇక ముందట ఇలా జరగకుండా చూసుకుందాం, మా గట్టిగా ముందుకెళ్ళాలి, కలిసి ఉండాలి అని వెంకటేశ్వరరావు అందరు కలిపినప్పుడు సరే ఆఖరి అవకాశం ఇది వదిలేద్దాం, అంటే మీనింగ్ పెద్దలతో సంప్రదించేద్దాం, ఎవరి ముందు మనం ఇంటి గుట్టు రద్దు అవుద్దని గౌరవంతోనే నేను మీకు చెప్పడం జరిగింది. వెరీ క్లియర్గా నేను చెప్తున్నాను, ప్రెస్ ముందు ఎవరు పోవద్దని కూడా అనుకున్నాం. కానీ ఇవాళ ప్రెస్లో ఎలక్షన్ వరకు వెళ్ళిపోయింది. రెస్పాన్సిబుల్ చైర్లో కూర్చున్నప్పుడు ఇది స్వార్థంతో చేస్తున్నారు, ఎలక్షన్కు పోలాలని చేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఎలక్షన్కి ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా వెళ్తాం, మెంబర్స్ నిర్ణయిస్తారు, నేను ప్రెసిడెంట్గా పోటీ చేయను. ఇప్పుడేమంటావు? ఎవరన్నారో వాళ్ళకి చెప్తాను. ఒకటి, రెండు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, స్ట్రాంగ్ కమిటీని అవసరమైతే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్తో కూడా సంప్రదించి ఒక స్ట్రాంగ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పెట్టడానికి, అంటే తప్పు జరిగిందని కాదు, ఇప్పటికీ మేము చెప్తున్నాం తప్పు జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు, కానీ ఒక సంస్థలో ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు కొందరు వ్యక్తుల వల్ల ఇంత గొప్ప మహనీయులు ఉన్నటువంటి సంస్థలో సిల్వర్ జూబ్లీలో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మా బాధ్యతగా ఇండస్ట్రీలో ఒకళ్ళగా మా మెంబర్గా మా జనరల్ సెక్రటరీగా మేమందరం కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టాలనుకుంటున్నాం, పెద్దలందరితో కూడా కొంతమంది సంప్రదించాం, పెద్దలందరూ కూడా ఎప్పుడు ట్రాన్స్పరెన్సీ అవసరం, మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గురించి ఖచ్చితంగా ఆలోచించండి, అవసరమైతే పెట్టండి అని కూడా మాకు సలహాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి యాక్చువల్గా ఆ రోజు పెట్టుంటే ఇది వెళ్ళిపోయేది, బట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వస్తుందనే మేము అనుకుంటున్నాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రాని పక్షంలో
మేము ఇప్పుడు ఇదివరకే నేను ఫారెన్ టూర్స్ కు దూరంగా ఉంటున్నా ఫారెన్ టూర్స్ తో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ టిల్ అన్ని క్లియర్ అయినంత వరకు సేమ్ ఈవెంట్ మేనేజర్ తో సేమ్ ఇష్యూ తో వెళ్ళినప్పుడు మేము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వము తప్పు జరిగింది కాదంటుంది సిస్టమాటిక్ గా జరగలేదు దీనికి సిస్టం తెలిసిన వాళ్ళం ఒక యూనిటీ తో ఉన్న వాళ్ళం దూరంగా ఉంటే మంచిదేని మా ఉద్దేశం ఎలక్షన్ గురించి మేము ఇప్పుడు మాట్లాడాం ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడతాం ఎవర్ని ఉండాలో ఆ స్థానంలో ఎవరుంటే గౌరవం దక్కుతుందో ఎవరుంటే ఇటువంటి సమస్యలు ఎదురుగాకుండా ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళే ప్రెసిడెంట్ గా వస్తారు ఇంకొక కారణం ఉంది నేను అమ్మ తోడు నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు నేనేమి దీనికోసం చేయలేదు ఇవన్నీ నేను చెప్పకర్లేదు నేను మీ అందరికీ తెలుసు 25 ఇయర్స్ గా మాలో ఎప్పుడు పని చేయలేదు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మాత్రమే ఉన్నాను ఎప్పుడు పిలిస్తే వచ్చేవాడిని మొన్న ఎలక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం పిలిస్తే సమర్థవంతంగా 21 మందిని గెలిపించుకున్నాను వాళ్ళు అడిగితే నేను వస్తానన్న చేస్తున్నా కాబట్టి దీంట్లో దేర్ ఇస్ నో అదర్ ఇష్యూస్ ఐ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్ ఉన్న వాస్తవాలు మీ ముందు పెట్టాను ఎప్పుడైనా కూడా క్లియర్ గా ఉంటాను సమస్తకు సంబంధించిన విషయాల్లో నా తప్పు ఎప్పుడూ ఉండదు పెద్దలందరూ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నేను రాజీనామా చేస్తానో హంగామా చేస్తానో నేను మాట్లాడలేదు గుండుగీక్కుంటానో గొరుక్కుంటానో మీసాలు నేను చెప్పట్లేదు మీడియాని నేను గౌరవిస్తాను ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాను ప్రజాస్వామ్య పద్ధతులు నడుచుకుంటాను నేను ఉన్నంత వరకు అన్యాయం ఇక్కడ మాకి జరగనివ్వను నాకు అవసరం లేదు ఇది క్లియర్ గా మేమందరం నా ఒక్క మాట కాదు మొన్న మాలో 16 మందిలో 10 మంది చెప్పినటువంటి మాట వాళ్ళందరూ బాధ్యతగా 26 మంది సిద్ధంగా ఉంటే వాళ్ళందరూ మాటగా చెప్తున్నాను వి విల్ గో అహెడ్ విత్ మా సంతోషంగా ఎక్కడ డిస్ప్యూట్స్ అనేది రావు ఉన్న వాస్తవాలు ఈ ట్రాన్స్పరెన్సీని ఎలా తీసుకురావాలని ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచిస్తారు వాళ్ళందరికీ మేము చెప్పన్న వివరణ మీకు చెప్పాల్సిన బాధ్యత మాకు వాళ్ళెవరో రాస్తే వాళ్ళెవరో అడిగితే నువ్వు ఎలా సమాధానం చెప్తావు అని నేను చెప్తాను ఎప్పుడు కూడా మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటాను ప్రెస్ మీట్కి పోవద్దు అనుకున్నాం పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఇష్యూస్ వచ్చాయి కాబట్టి ఐ హావ్ టు టాక్ లేకపోతే ఇప్పటికే నన్ను ఒక పక్కన మాలో మా స్థాయి దిగజారుతూ నన్ను నరికేయాలనుకోవడం ఒక ఇమేజ్ని ఏ పాపం ఎరగిన వాడిని ఇంతమందిని పక్కన పెట్టడం అనేది మంచిది కాదు దీనికి నిర్ణయం ఇండస్ట్రీ తీసుకుంటుంది పెద్దలు తీసుకుంటారు చిరంజీవి గారు నేను యాక్చువల్గా విష్ చేయడానికి వెళ్ళాను విష్ చేయడానికి వెళ్ళి నేను ఈ ఇష్యూస్ చెప్పాను వారు చాలా ఉన్నతంగా చాలా హుందాగా క్లియర్గా కొంచెం టైం ఇవ్వండి అందరూ పెద్దోళ్ళు నలుగురు మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుంటాం ఆలోచిస్తాం మేము అని చెప్పడం లేదు అంతకంటే ఆయన కూడా ఏం చెప్పలేదు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము చెప్పడం జరిగింది ఇది ఒక జెన్యున్ థాట్ అనేది మాత్రం అందరూ చెప్పడం జరిగింది పెద్దలందరూ చెప్పడం జరిగింది అందరూ చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరు కూడా మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు ఇది కొట్టేస్తున్నారు తప్పు జరగనప్పుడు దీన్ని ఎందుకు కొట్టేశారు ఎంత ఖర్చు అయింది అక్కడ ఎంత లాస్ అయింది ఎంత అమౌంట్ వచ్చింది ప్రూఫ్స్ ఎప్పుడు వస్తాయంటే మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే వస్తాయి కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం పెట్టాలని కోరుకునేది నేనే కదా దేనికోసం ప్రూఫ్స్ రావాలనే కదా నేను చెప్తున్నా కదా ఇవాళ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఏకపక్షాల నిర్ణయాలు జరిగినాయి దీనికి అందరం బాధ్యతలు మేమందరం సమాధానం చెప్పాలి శిశుపాలుడు 100 తప్పులను ఉంది నేను కూడా లేట్ ఐఎమ్ నాట్ టూ లేట్ ఐఎమ్ లిటిల్ లేట్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఇమేజ్ ఆఫ్ మా నాకు ఫస్ట్ నా పదవి నాకు ముఖ్యం కాదు కాబట్టి ఇన్ టైమ్ ఐ హావ్ టేకన్ ఓవర్ ద ఆఫీస్ ఐ హావ్ టేకన్ బై బైలాస్
ఐఎమ్ ఎలిజిబుల్ అయినా ఈ రోజు నుంచి నేను తీసుకుంటున్నాను అని తీసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి నా బాధ్యత క్లియర్ ఎస్ అదే చెప్తున్నా కదా ఆ రోజు మా మీద కొంచెం ఒత్తిడి ప్రెషర్ ఏర్పడడం జరిగింది మా మీ వల్ల ఎలా అవుతుంది ఎలా అవుతుంది అన్నప్పుడు దానికి మేము చెప్పాం మళ్ళీ సమాధానం చెప్తాను కూడా అప్పుడే చెప్పాం ఆ టైంలో వద్దు అన్న 11:30 ఇంకా కొంచెం పెద్దలతో అందరిని సంప్రదించి తీసుకుంటామని అప్పటికి మేము మా ఒకటే ఇప్పుడు మేమేం విడిపోలే ఎవ్వరు విడిపోలే అడదబుల్లో రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇది మీ ముందు పెడుతున్నాం మా బాధ్యత మీ మీద గౌరవం పెద్దల ముందు పెడుతున్నాం నేను చాలా ట్రాన్స్పరెంట్గా వస్తున్నాను నేను చెప్తున్నాను అందరూ దీనికి బాధ్యత వహించాలని కాబట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ అయ్యే కమిటీ వేయాలని చెప్తున్నా ఫర్దర్గా ఇటువంటివి నేను ఆఫీస్ ట్రాన్స్ టేక్ ఓవర్ చేసిన తర్వాత జరగదు అని కూడా చెప్తున్నా ఇటువంటి కార్యక్రమాలు బిజినెస్ క్లాసుల్లో చెప్పకుండా వెళ్ళాలి ఎవరెవరు లిస్టో తెలియకుండా ఉండాలి అక్కడ తెలియకుండా కొన్ని ఈవెంట్స్ జరగడాలు ఆ ఈవెంట్స్లో ఎంత వచ్చినాయో తెలియకపోవడాలు నాకే ఆశ్చర్యం వేసింది ఎలా తెలుస్తాయి అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసిన తర్వాత టూర్లు పెట్టడం అని నేను సజెస్ట్ చేశాను దానికి ఒప్పుకోలేదు గొడవ చేసి ఒప్పుకోలేదు సేమ్ ఈవెంట్ మేనేజర్తో ఎలా పెడతారు మీరు ఒక ఇష్యూ నడుస్తుంటే ప్రెస్లో డైలీస్ కానీ ఛానల్స్ కానీ వెబ్సైట్స్ మాట్లాడుతుంటే ఎలా పెడతారో నేను అడగడం జరిగింది ఎవడో రాస్తే నాకేంటి అని కొంతమంది చెప్పడం జరిగింది తర్వాత ఇప్పుడు జరిగినంత వరకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చాలా హై పవర్ కమిటీ పెడదామని నా ప్రయత్నం హై పవర్ కమిటీ మాకి ఎక్కువ సంబంధం లేకుండా మా సభ్యులతోనే పెట్టమని కూడా కొన్ని సలహాలు రావడం జరిగింది మన చొక్క మనం కడుక్కున్నట్టు కాబట్టి దీనికి ఏ విధంగా రూపొందించాలి మా ఈ యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ నా ఉద్దేశంలో గవర్నమెంట్కి అప్పచెప్పాలి ఒక సొసైటీలో జరిగినప్పుడు ఒక ఐదున్నర కోట్ల రూపాయలు ఇది ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి సొసైటీలో వచ్చినప్పుడు గవర్నమెంట్కి అప్పచెప్పాలి గతంలో కూడా చాలామంది పెద్దలు అలాగే చేశారు ఏ ఇష్యూస్ వచ్చారు కాని పక్షంలో కనీసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జడ్జెస్ ఎన్జిఓస్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి మాలోంచి కూడా ఒకళ్ళిద్దరిని వేసి క్రమపద్ధతిగా చేయాలి అనేది నా ఉద్దేశం ఐ హ్యావ్ ది పవర్ యాజ్ ది జనరల్ సెక్రటరీ టు కాల్ ఫార్ ది ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ వన్స్ అగైన్ అండ్ టేక్ ది డిసిషన్ ఎస్ నేను అనేది ఏంటంటే పెద్దల దృష్టికి తీసుకెళ్ళిపోవడం జరిగింది ఆ రోజున నేను సంతకం పెట్టించేసి ఉంటే దీనికి కూడా 10 మంది రెడీగా ఉన్నారు మీరు అంటే చెప్పండి అండ్ దీని రికార్డింగ్ ఉంది ఒకవేళ రికార్డింగ్ కూడా ప్రూవ్ చేయాలంటే 16 మంది మెజారిటీ గెలిచేవాళ్ళం కాకపోతే కొంతమంది పెద్దల పేర్లు తీయడం అనవసరంగా పెద్దల పేర్లు ముందు పెట్టడము వాళ్ళు వస్తారు ఇక్కడ కూర్చుంటారు ఇది చాలా ఇష్యూ అవుతుందని బెదిరించడము ఇలాంటివి నేను చెప్పక్కర్లే మీరే చూస్తున్నారు పెద్దల పేర్లు ఎక్కువ తీస్తున్నారు సంబంధం లేకుండా కాబట్టే మేము పెద్దలందరినీ కలుస్తున్నాం యాజ్ ఆఫ్ ఇప్పుడు మొన్న నేను వేసేసి ఉంటే మెజారిటీలో అయిపోయింది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వచ్చేసేది కానీ నేను ఏదైనా కూడా 10 మంది దొంగలు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక అమాయకుడు అన్యాయ బలి కాకూడదని నా ఉద్దేశం ఒక ఛాన్స్ ఇవ్వాలి పెద్దలకు కూడా తెలియజేయాలి జరుగుతున్నటువంటి ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ గ్రూపిజం అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఈ మూడు కూడా తెలియాలనే మేము క్లియర్గా
अंदर कल जो కాబట్టి ఇదంతా అయిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా నిర్ణయిస్తారు వాళ్ళ నిర్ణయాన్ని సంప్రదించి నేను కూడా దీని తీసుకుంటా జనరల్ సెక్రటరీగా నా పవర్స్ ఏమన్నా ఉన్నాయో యాస్ పర్ బైలాస్ నేను ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తాను నేను అవన్నీ నేను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టేటప్పుడు మీకు అనౌన్స్ చేస్తాను ఖచ్చితంగా నేను ఏదైనా ట్రాన్స్పరెంట్ ఉంటాను నేను అంచనా ప్రకారం ఎంత అమౌంట్ మిస్యూజ్ అయిందనుకుంటున్నాను నేను మిస్యూజ్ అయిందని నేను అంటలేదు కదా ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్పాలి ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి ఒక బ్యాంక్ అకౌంట్ లో ఇంత తెలియని చెప్పేశాను కదా ఇందాక బ్యాంక్ మీరు చెప్పేది ఒక అకౌంట్ లో ఇంత తెలియంది ఫలానా పేర్లు ఉన్నాయి ఈ విధంగా 45 లక్షలు వచ్చినాయి ఇవన్నీ ప్రెస్ లో సర్క్యులేట్ మీకు ఎంతో కొంత సమాచారం ఉండనే మీరు కమిటీ గురించి మాట్లాడతారు కదా సో మీకున్న సమాచారం మీరు ఎవరు తీసుకున్నారు ఏ దానిలో రిపోర్ట్ లో ఎవరు అకౌంట్ లో అది నాకు తెలియదు అది ఇవి డిస్పర్స్ అయినే వచ్చినాయి అనేది ఆరోపణలు ఎందుకంటే ఇవి ఆరోపణలు దీనికి నిజ నిర్ధారణ కమిటీ ఉంటే కానీ నేను చెప్పలేను కదా ఫలానా ఫలానా నేను చెప్పి ఒకరిని బ్లేమ్ చేయడం తప్పు కదా వంద రూపాయలు అయితే పర్లేదు నేనే ఇచ్చేస్తా వంద రూపాయలు అయితే నేనే ఇచ్చేస్తా లక్ష రూపాయలు అయినా కూడా ఇచ్చేస్తా ఇతర ముగ్గురు క్లియర్ గా ఇచ్చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంత క్లియర్ గా వచ్చిన తర్వాత మాలో వచ్చిన ప్రధానంగా చాలా మటుకు కూడా ఫేర్ గా మాలో ఏదో చేయాలి సిల్వర్ జూబ్లీకి ఏదో చేయాలి వచ్చినాడు తప్ప ఎవరూ కాకపోతే ఒక్కళ్ళిద్దరు దాన్ని పక్కదోవ పట్టించి ఈ అమెరికా ఆశలు చూపించి ఇవన్నీ వెళ్ళినప్పుడు సాధారణంగా కొంతమంది లొంగుతారు కొంతమంది వెళ్ళొచ్చిన వాళ్ళు అందులో కూడా అందరూ నేను అంటలా కాబట్టి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుని నేను ఒకళ్ళ మీద బ్లేమ్ చేయడం కంటే నేను గుండు కొరుక్కోవడం కంటే నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని క్లారిటీతో నేను చెప్పేశాను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తాం పెద్దలు సంప్రదిస్తున్నాం గవర్నమెంట్ అవతే సంప్రదిస్తాం చెప్తున్నాను అవసరమైతే సో మేము క్లియర్ గా ఉన్నాం దాంట్లో ఎక్కడ మేము సార్ ఇన్ కేస్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఇష్యూ మీడియాలో రాకపోయింటే హౌ డు యు థింక్ యు వుడ్ హావ్ రిసాల్వ్డ్ దిస్ వుడ్ హావ్ నెవర్ నోన్ అబౌట్ ఇట్ అండ్ అంటే నేను అనేది ఇప్పుడు ఊహాగానాలు ఎందుకు మీడియాలో వచ్చింది వి రెస్పెక్ట్ మీడియా ఇప్పుడు మీడియాలో వచ్చినప్పుడు నేను ఎందుకు మనం పట్టించుకోకలేదంటే అది తప్పు నేను మీడియాలో వచ్చిన తర్వాత కదా స్టార్ట్ చేశాను ఏదైనా ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ ద్వారానే బయటకు వస్తుంది దట్ ఈస్ ది ఛానల్ ఫర్ దిస్ అది వచ్చినప్పుడు మేము ముందుకెళ్తున్నాం కదా రాకపోతే అనేది నేను ఎలా చెప్పను ఇప్పుడు ఇప్పుడు మీ ముందు చెప్పేశాను కదా నేను మొన్న పరిస్థితి అంటే మీరు ఆలోచించండి ఒక ఇంటి గౌరవం కావాల్సినప్పుడు ఆ హీట్లో మాట్లాడడం కరెక్ట్ కాదు గొడవ అవుతుంది కాబట్టి కొంత టైం తీసుకోవాల్సి వచ్చింది ఆ రోజు కూడా మేము కలిసే ఉన్నాం ఇప్పుడు కలిసే ఉన్నాం కాకపోతే నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటున్నాను ఆ రోజు నేను తీసుకున్నా వెయిట్ చేశా అందరితో మాట్లాడాను మీతో చెప్తున్నాను క్లియర్గా చెప్తున్నాను కదా ఐఎమ్ నాట్ వెనక నేనేం దాచిపెట్టడం ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నేను వద్దు ఇది చించేద్దామంటే నేను తప్పు కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నేనే చేస్తాను దీనికి నేను ఆమోదం తీసుకొస్తాను పెద్దలు కూడా క్లియర్గా ఉన్నారని చెప్పిన తర్వాత దేర్ నథింగ్ టు డిబేట్ ఆన్ దిస్ బేసిక్గా ఎస్ ఇవంతా కూడా ఇట్ అమౌంట్స్ టు ది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోనే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా వస్తాయి ఐఎమ్ అ ట్రైన్డ్ జనరల్ సెక్రటరీ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ ఫర్ బీజేపీ విత్ 20 లాక్ క్యాడర్ అండ్ స్టేట్ యూతింగ్ ప్రెసిడెంట్ ఇండిపెండెంట్ ఛార్జ్ చేశాను సో ఐ హ్యాండిల్డ్ అన్ ఆఫీస్ హ్యూజ్ ఆఫీస్ ఇదంతా 800 మంది మా కుటుంబాలు చిన్నది కాకపోతే ప్రతిష్టాత్మకం ఎందుకంటే ప్రతి వాళ్ళు దీంట్లో పబ్లిక్ ఫిగర్స్ చిన్న పెద్ద అందరూ కూడా దీంట్లో ఒక భాగం పబ్లిక్ పీపుల్ కాబట్టి ఎవరో ఒకళ్ళిద్దరు తప్పుడు నిర్ణయాల వల్ల మొత్తం ఈరోజున ఇండస్ట్రీకి బ్లేమ్ అవ్వద్దు రెండోది నేను అనేది ఏంటంటే ఒక పోస్ట్ మనం తీసుకున్నప్పుడు శ్రీరెడ్డి ఇష్యూ వచ్చింది శ్రీరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసిన విధానం మాకెవరికి నచ్చలేదు ఎవరు నేను పేరు మాట్లాడలేదు మనమే మనల్ని దిగజార్చుకున్నాం మళ్ళీ మనం రాఖీ కట్టాము
राखी कटा विथ इन वन वीक इवन चाल डेलिकेट इधी करेक्ट का नैन फारे टूर यह फारे टूर वर के डील एंकंटे लूप लाइन नुन इंको मन पेटर बेनर्जी इंचारजी पेटर काबू वेयन महेश दाटो इला जरगद दींट क्लीन चीट तस्काली का दीन गुरी भयमेन ले आटोमेटिक सो अभी आये महेश बाबू गार विषय एंकंटे वालू मंच पनी कोसम मुझे वस्तु కాబట్టి ఎవరన్నా దీని ముందు రావచ్చు నేను దీనికి అడ్డం పట్టలేదు నేను దీనికి అడ్డం పడను మహేష్ బాబు ట్రిప్కి నేను అడ్డం పడను క్లియర్ గా జరగాలి కోరుకుంటున్నా ఆ నమ్మకం వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు నేను డైవర్ట్ అవుతున్నానని మీరు అనుకోవద్దు కాంగ్రెస్ లాంటి నేషనల్ పార్టీలో ఆయన ప్రెసిడెంట్ ఆయన పేరు ముసలాయన సీతారాం కేసరి నేషనల్ ఎగ్జిక్యూటివ్ లో కూర్చొని జరుగుతుండగా ఒక వర్గం మనుషులు ఎత్తుకెళ్లిపోయి పక్కన పడేశారు ఆయన మరి ఏమంటారు మనంతా మనుషులమే కాబట్టి ఇవన్నీ చెప్పడం మొదలెడితే వంద బట్ నేనా నేను జనరల్గా పబ్లిక్లో వెళ్తే బౌన్సర్స్తోనే వెళ్తాను ఎందుకు వెళ్తానంటే బేసిక్గా ప్రైవసీ కోసం నా ప్రైవసీ ఎప్పుడు ఉంటారు నాకు ఎప్పుడు ఉంటుంది లేదండి నేను అనేది ఏంటంటే దీన్ని ఎందుకు చెప్తానంటే ఇవి వాళ్ళు పొద్దున్న చెప్పారు కదా రెండు ప్రోగ్రామ్ నాకు మాకు ముందు చెప్పింది ఏంటంటే చిరంజీవి గారు వస్తే టూ హాయ్ చెప్తే 2 crore వస్తుంది అన్నారు అందరం ఓకే అన్నాం అందరం 2 crore రూపీస్ తర్వాత ఎగ్జిక్యూటివ్ సంతకం పెట్టిన తర్వాత ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ ఎందుకు మారిందో అది 1 crore కింద అని తర్వాత చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ పర్సనల్గా 1-to-1 మాట్లాడి ఆమోదం అందరి దగ్గర తీసుకోవడం జరిగింది కాబట్టి మేము సంతకం పెట్టాం ఎందుకంటే చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు ఆయన వరకు ఆయన ముందుకు వచ్చారు ఆయన మంచి కార్యక్రమానికి వచ్చారు ముందు ఫస్ట్ కార్యక్రమానికి మనం నాంది పరకాల్సి మనం సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి దానికి అడ్డం పడితే ఆయన ఉండగా కథ కాదు పెద్దవాళ్ళు ఉంటాం కానీ మేము కూడా కొన్ని కుటుంబం ఇష్యూస్ వల్ల మేము కూడా ఆగిపోయాం ఫైవ్ క్రోర్స్ రావచ్చు అంతకంటే ఎక్కువ రావచ్చు దానికి శ్రీకాంత్ గారు పొద్దున్న సమాధానం చెప్పారు కదా అమెరికాలో చేస్తే బాగుంటుంది అనిపించింది కాబట్టి అది ప్రెసిడెంట్ సమాధానం చెప్పారు నేను అనేది ఏంటంటే దీనికి ఏంటంటే ఫుట్బాల్ మ్యాచ్ మనం ఆడడం లేదు నాకు నిన్న మార్నింగ్ శివాజీ రాజా గారు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి మన ప్రెస్ మీట్ పెట్టాలా అన్నారు ప్రెస్ మీట్ వద్దనుకున్నాం కదా నేను అన్నాను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టి ప్రెస్ మీట్ పెడదాం అన్నాడు మళ్ళీ శ్రీకాంత్ చాలా కోపంగా ఉన్నాడు పెట్టాలంటున్నాడు ప్రెస్ మీట్ అన్నాడు నేను శ్రీకాంత్ కూడా ఏం చెప్పానంటే లెట్ ఇస్ నాట్ పుల్ సీ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ వీ డోంట్ వీఆర్ టాకింగ్ ఫ్యాక్ట్స్ వాడు మాట్లాడారు ఆమె కూడా పొద్దున్న చక్కగా మాట్లాడింది అని మనకు తెలుసు కదా కాబట్టి నేను అనేది ఏంటంటే శ్రీకాంత్ నాకు ఫోన్ చేసి చెప్పారు ఐ నో యు ఆర్ జెన్యున్ శ్రీకాంత్ నాకు తెలుసు శ్రీకాంత్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ ఇది చేస్తుంటాడని నేను అనుకోను కానీ అది జనరల్ సెక్రటరీగా నేను వచ్చి ఇక్కడ చెప్పలేను కదా బ్యాట్ చేసుకొని అదే నేను శ్రీకాంత్ గారు చెప్పడం జరిగింది ఐ లవ్ శ్రీకాంత్ చాలా మంచివాడు రెండోది శివాజీ రాజానంత మాట్లాడి ఎలక్షన్కి పోదామన్నాడు ఖచ్చితంగా పోదామన్నా వన్ డే ఆలోచించి చెప్పు పోదామన్నా అదేదో ఉంది అన్నాడంట ఆయన ఇక్కడ ఉంది వినండి ఒకసారి వినిపించమన్నాడు చెప్పాలి 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 కదా ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను అదే చెప్పాను కదా ఆయనే అడిగినప్పుడు నేను ప్రెసిడెంట్ కాలేదు నాకు కాకూడదని కాదు తప్పే ఉంది ప్రెసిడెంట్ అనేది నేను అదొక కిరీటం కింద అనుకోవటం ముళ్ళకిరీటమే నేను అనేది నేను మాట్లాడేది ఇవాళ ఎలక్షన్ గురించి కాదు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గురించి మాట్లాడుతున్నా అది ఎందుకు కాదన్నారు అని అడగండి వాళ్ళని అంతే ఎందుకు కాదని అంటే కొట్టేసింది ఉంది కదా ఇక్కడ నేనేం ఊరికే మీకు చెప్పలేదు కదా
కాబట్టి పరి ఎలక్షన్ వచ్చినప్పుడు కదా దాని ఆలోచన ఒకవేళ అందరూ కోరుకుంటే నన్ను నేను ఆలోచిస్తా ఖచ్చితంగా మార్చుకుంటాను నన్ను మహేష్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది సంతకం పెట్టింది దాన్ని మార్చలేదు అది వాళ్ళ హయాంలో జరిగింది అంటే వాళ్ళ కంట్రోల్లో జరిగింది కాబట్టి మహేష్ ప్రోగ్రామ్ వరకు నేను మాట్లాడలేదు ఎందుకంటే మా ముందుకు వెళ్ళాలి బాగా జరగాలి అందరు సంతోషంగా ఉండాలి వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నేను కాదంటలేదు శ్రీకాంత్కి శివాజీకి ఎరా ఎరా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నేనేం చెప్పలేను ఎందుకంటే అది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్పాలి అదే పెట్టమని కదా నా బాధ నేను పెడతానని కదా ఇప్పుడు కానీ పెడతాను హేమ చెప్పింది కరెక్ట్ మేము సంతకం పెడతామని కూడా నిలబడింది అప్పుడు కాకపోతే 11:30కి నైటు ఇష్యూస్ ప్రెసిపిటేట్ అవుతున్నాయి అజిటేట్ అవుతున్నారు చాలా వైలెంట్గా ఉన్నారు చాలా పెద్ద పేర్లు తీస్తున్నారు ఈ పరిస్థితిలో నేను ఇది అందరి ఆమోదం ఉంటేనే మెజారిటీ ఆమోదంతో సరే తొలగిద్దాం పెద్దల నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడదాం అని చెప్పడం జరిగింది నో ఐఎమ్ నాట్ కాంప్రమైజ్ సి దిస్ ఈజ్ అ స్ట్రాటజిక్ మూవ్ టు ప్రిజర్వ్ ది శాంక్టిటీ ఆఫ్ మా నో పెద్దలు అంటే ఇండస్ట్రీలో 4, 5, 6 మంది కావచ్చు వాళ్ళు చూపిస్తే మేమేం చేయలేము దానికి తప్పు మేము వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది సి నేను అంటలేదు నేను అవన్నీ అంటలేదు నేను కలిసాము ఇలా చెప్పన్నారా అంటలేదు నేను అందరు పెద్దలు సంప్రదిస్తున్నాం ఒక నాకు తెలిసి పెద్దలందరూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇమీడియట్ పెట్టమంటున్నారు హై పవర్ పెట్టమంటున్నారు హై పవర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అవసరమైతే గవర్నమెంట్ కూడా సంప్రదించి పెట్టండి అని అంటున్నారు ఖచ్చితంగా పెడతాం థ్యాంక్ యూ ఇట్ ఈస్ అ గుడ్ థాట్ నేను మేము మా ఆలోచనలో ఆల్రెడీ ఉందది ఖచ్చితంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ మీలో మీ అందరూ కన్సెన్సస్ తీసుకుని ఒక జర్నలిస్ట్ని కూడా దీంట్లో పెడతాం అందరిని పెడతాం వీ విల్ గో వెరీ ట్రాన్స్పరెంట్లీ ఐఎమ్ ట్రాన్స్పరెంట్ ఇప్పుడు అందరికీ నమస్కారం అండి మూవీ ఆర్ట్ అసోసియేషన్ గురించి మీకు తెలుసు ఇన్ని సంవత్సరాల తర్వాత యునానిమస్గా ఎలక్ట్ అయ్యి ఎంతో మంచి పనులు చేస్తున్నారు అనే దాని మీద వెళుతూ 10 మందికి హెల్ప్ చేస్తున్నాం అనే దాని మీద వెళుతూ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కోసమని లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ కోసమని ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్లాన్లు వేసి హీరోల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా మంచి అభిప్రాయంతో అసోసియేషన్ మీద ఉన్న ప్రేమతోటి చిరంజీవి గారు లాంటి వాళ్ళు మహేష్ బాబు లాంటి వాళ్ళు నాగార్జున గారు లాంటి వాళ్ళు బాలకృష్ణ గారు అందరూ ప్రభాసు అందరూ వస్తామని ఇచ్చేశారు కదా చేసినప్పుడు మంచి పనులు జరుగుతూ ఉన్నప్పుడు మన మీద ఏదన్నా చెడు అపనింద వస్తే మనం ఏం చేయాలి ప్రెస్ వారే కదా మనకి ఆ ప్రెస్లోనే ఒక లార్జ్ సర్క్యులేటెడ్ పేపర్ దక్కన్ కానుకల్లో 25వ తారీఖున వచ్చింది ఇలాగే మాకే అంతవరకు మేము ఏమి ఎవరు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఎంతమంది వెళ్ళారు దేంట్లో వెళ్ళారు ఎంత వచ్చింది ఏమి మాకేమి అసలు మేము ఎవరిని క్వశ్చన్ చేయలేదు ఎంత వచ్చిందా ఓకే మనకి ఎంతో కుటుంబాలు చాలరా బాబు ఇది వచ్చిందని అనుకున్నాం తప్ప మాకు ఏమి అసలు మాకు అసలు తెలియదు అసలు అటువంటిది పేపర్లో వచ్చిన తర్వాత దీన్ని మరి మేమన్నామంటే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశాను ఈయన ఎందుకనంటే చెప్పారు కదా వీళ్ళిద్దరూ కృష్ణార్జునలా చేస్తూ మధ్యలో అది ఆఫీస్కి రావట్లేదు అది ఇదని కమ్యూనికేషన్ ఫోన్లో కూడా లేకపోవటం దీనివల్ల ఏమైంది అవ్వో ఇదేంటి ఇలాగే ఎలాగొచ్చిందని గవ్వ భయపడి మేము ఎందుకంటే మన మీద నిందే కదా అది మొత్తం అందరూ ఎంత బాగా చెప్పుకున్నారో అంత చెడుగా చెప్పుకుంటారు నా ఇండివిజువల్ ప్రాబ్లం అంటేనే నేను పేపర్లు వస్తే నేను ఒప్పుకోను ఒక సంస్థ మీద ఒక వ్యవస్థ మీద అందులోకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ప్రతి వాడికి ప్రశ్నించేవాడే కదా అందుకని నేను ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టి బాబు ఇలా వచ్చింది దానికి చెప్పనా వాళ్ళకి సమాధానం చెప్పేది ఏంటంటే అది సమాధానం అదే మరి ఈరోజు మీటింగ్ పెట్టారు కదా అదే నిన్న మొన్న మా ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఆ రాత్రి 11 గంటల వరకు అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టేస్తే అయిపోయింది కదా ఏదో ఏంది ఇలాగ ఏం లేదు ఇలా జరిగింది చెప్పొచ్చు కదా ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవడో అసోసియేషన్లో మీ జేబులో డబ్బులు ఇవ్వట్లే
మేమింకా జేబులో డబ్బులు ఇచ్చి పది మందికి చేస్తాము కానీ అసోసియేషన్ డబ్బులే అందరికి ఇస్తున్నారు. అటువంటిప్పుడు నువ్వు సేవ చేస్తావు చేయట్లేదని అంటలే. చేసినప్పుడు ఎందుకు భయం ఎందుకు? పేపర్లో ఈ ఈ ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం ఎందుకు చెప్పకూడదు? రెండోది ఎక్కడ వండి మేము కడ వరకు ఉంటామా ఉండమా అనేది మేము పదవుల కోసం అయితే లేము సార్. ఇంత సంవత్సరాల నుంచి పదవులు ఆశించలేదు. పది మందికి సేవ చేద్దామని ఉంది. కావాల్సి మా హిస్టరీలు తీసుకోండి. అంచేత దయచేసి ఏంటంటే మీకు చెప్తున్నాం. ఎందుకు చెప్పాలంటే మీరే మీరే కదా మాకు మమ్మల్ని పైకెత్తినా కిందకి దొరికినా మధ్యలో కట్టేసినా మీరే. మీరు మా మా క్షేమం కోరుకునే వాళ్ళు కాబట్టి ఇది ఒక ఇది తప్ప రైటా పేపర్లో వచ్చింది దానికి సమాధానం చెప్పండి అని అడగడం తప్ప మాది రైట్. ఇప్పుడు టూ ఇయర్స్ అనుభవం ఉండి ఆయన ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ కోరుకోలేదు ఎప్పుడు కోరుకోలేదు ఎందుకన్నారో వాళ్ళు అర్థం కాల చెప్పాం. ఎలక్షన్ వస్తే ఎస్ గన్ షాట్ కమిటీ గట్టిగా వస్తుంది బికాజ్ దెర్ ఇస్ మిస్టేక్ అని మేము అనిపిస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఇక్కడ చాలామంది ట్రెజరర్ సెక్రటరీ పోస్టులో దాదాపు 20 ఏళ్ళు పనిచేసిన ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద 20 ఇయర్స్ రికార్డు తీయాలి చాలా కష్టం కాబట్టి అది కూడా మనం ఆలోచించాలి. వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ది కాంట్రవర్సీస్. ఇంకోటి వెల్ఫేర్ కమిటీ ఎంత కష్టపడి పనిచేసి పికప్ చేసిన కమిటీకి ఎటువంటి క్రెడిట్ లేకుండా చివరికి బ్రోషర్కి కన్వీనర్ డబ్బు అడిగితే లేదు అని చెప్పడం వేషం కాదు బాబు. వీళ్ళ పేదోళ్ళు ఒక్కరోజు వేషం వేస్తే అసలు ఫుడ్ దొరుకుతుందని ప్రతి కంపెనీకి వెళ్ళి ఎక్కడ షూటింగ్ జరుగుతుండే ఈయన షూటింగ్ ఉంటే ఈయన షూటింగ్ నా షూటింగ్ ఉంటే నా షూటింగ్ వేరే షూటింగ్ ఉండి వేరే షూటింగ్ ఎక్కడెక్కడికో తిరిగి మా ఓన్ పెట్రోల్ వేసుకుని తిరిగి 40 మంది దాకా వేషాలు ఏర్పాటు చేసాం. ఎందుకనంటే ఇది మన అసోసియేషన్ కోసమే కదా. ఇప్పుడు అసోసియేషన్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నప్పుడు మళ్ళీ చెడ్డ పేరు వస్తే మనదే కదా బాధ్యత, మనమే కదా దాన్ని చెప్పాలి. చెప్పండి నేను చెప్పండి ఒకేసారి చెప్పండి ఫినిష్ చేద్దాం మళ్ళీ అందరూ కడతాం డబ్బులు కుదరాలి స్థలం కుదరాలి కదా. మా కమిటీ వచ్చింది ఇప్పుడు వాస్తవం ఏంటంటే 2.5 crores నుంచి ఇప్పుడు 5 crores వచ్చింది కమిటీ వచ్చింది. ఫ్యాక్ట్ 5.5 crores కమిటీ వచ్చింది ఇట్ ఎ ఫ్యాక్ట్. సో వీ హ్యావ్ ఫండ్స్ కావాల్సిన వల్ల ల్యాండ్ ఇంకొంత ఫండ్స్ వస్తుంది. వై వై లైక్ దట్ వై లే నేను అనేది ఏంటంటే మా కమిటీ వచ్చి 1 ఇయర్ అయింది. మా కమిటీ ఇప్పుడు తీసుకున్న కమిటీ నేను జనరల్ సెక్రటరీగా వచ్చాను 16 నెలలు అయింది కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్. అరవ జరుగుతుంది ఏమి చేయాలండి. అందరు కలిసే ఉంటాం ట్రాన్స్పరెన్సీ కావాలని కోరుకుంటున్నాం. వర్గాలు ఏ వర్గాలు ఉండవు అంతా వర్గర్సే వర్గాలు. ఒక నిమిషం జరగకపోతే అప్పుడు ఏం చేస్తానో నేను చెప్తాను. Hi India Glitz viewers, for all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.